హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ ట్రిక్స్తో అయితే చెప్పడం జరుగుతుందండి. ఎండ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోలని ఏ ఒక్క చిన్న చిట్కా అయినా సరే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. టిప్ నెంబర్ వన్, ఇంట్లో నార్మల్గా కొంచెం చిరిగినా లేదంటే కలర్ షేడ్ అవుతున్నా కానీ వాటిని పాత బట్టల కింద వదిలేసి పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా, అలా మీకు పాత ఇక పనికిరాని అనుకున్న వాటిని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. ఏమైనా లెదర్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ లేదంటే స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని వాషింగ్ మిషన్లో వేసి మేము బ్రష్ పెట్టి రుద్దలేము. కానీ ఇలాంటి లైట్ కలర్స్ బాగా మురికైతే కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని వాషింగ్ మిషన్కి వేయకుండా చేతితో పెట్టి రుద్దకుండా సింపుల్గా వాటిపైన ఉన్న మురికిని అయితే తీసేయచ్చు. శానిటైజర్ ఉంటుంది కదా, శానిటైజర్ని తీసుకొని ఇలా ఎక్కడైతే బాగా మురికిగా అనిపిస్తుందో అక్కడ స్ప్రే చేసి, మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ తీసుకొని బాగా రుద్దేసేయండి. మనకి ఎక్కడ ఇక్కడ ఫ్రంట్ కూడా నేనైతే బ్యాక్ సైడ్ ఇప్పుడు రుద్దేశాను కదా, ఇప్పుడు ఫ్రంట్ కూడా రుద్దేసేసేసి ఆ క్లాత్ మీరు పడేసుకోవచ్చు. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ మనం పడేయాలి అనుకున్న క్లాతే కాబట్టి క్లాత్ పడేసుకోవచ్చు. దీనికి ఒక దానికి ఉపయోగపడుతుంది, మన లెదర్ బ్యాగ్ కూడా నీట్గా అయిపోతుంది. టిప్ నెంబర్ 2, మనం కిచెన్లో రెగ్యులర్గా ఏదో ఒకటి తురుముతూనే ఉంటాం, కొబ్బరి, క్యారెట్, బీట్రూట్ ఫ్రై చేసుకోవడానికి ఇలా చేస్తుంటే షార్ప్ పోయినప్పుడు ఇలా టీ కప్పుతో చేసేసేయండి, షార్ప్ వస్తుంది. టిప్ నెంబర్ 3, కిచెన్లో రెగ్యులర్గా వంట చేసేవాళ్ళం ప్రతిరోజు పచ్చిమిర్చి అయితే కంపల్సరీ కట్ చేస్తూనే ఉండాలి. కానీ అప్పుడప్పుడు చేతులు అయితే బాగా కారం కారంగా అనిపిస్తాయి. అలాంటప్పుడు ఒక స్పూన్ షుగర్ తీసుకొని చేతులు మీకు ఎక్కడైతే బాగా మంటగా అనిపిస్తున్నాయో వాటిని చేతులు అందరికీ బాగా ఒక 2-3 మినిట్స్ అయితే మసాజ్ లాగా చేసేసుకోండి. మన చేతులకి వేళ్ళకి మసాజ్ లాగా చేసేసుకొని వెంటనే చన్నీళ్ళతో క్లీన్ చేసేసుకోండి. అంతే, ఆ మంట అనే సెన్సేషన్ లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 3, మనం బ్రెడ్ తీసుకొని వచ్చినప్పుడు కొంచెం ఏదైనా మిగిలిపోయిందండి, ఒకే రోజు బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తినేసేయం కాబట్టి కొంచెం మిగిలినప్పుడు ఇలా బ్రెడ్ ఉన్నప్పుడు స్టోర్ చేసుకోవడానికి దాన్ని బాగా ఫోల్డ్ చేసేసి దానిపైనుంచి ఇలా క్యాప్ లాగా పెట్టేసేయండి. చూసారా, చూడడానికి కూడా ఎంతో ముచ్చటగా అనిపిస్తుందో, బాగా ఇదైతే వర్క్ అవుతుంది, స్టోర్ కూడా అవుతుంది. ఈ టిప్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ 5, బ్రష్లు చేసుకున్నప్పుడు ఏదో ఊరికే అలాగ కడిగేసి వెంటనే పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా వీక్లీ వన్స్ అయినా సరే లేదా 15 డేస్కి ఒక్కసారైనా సరే ఇలా ఎండలో క్లిప్స్ పెట్టేసేసి వాటిని ఆరపెట్టేసుకుంటే ఎండ తగిలి, సూర్యరశ్మి తగిలి దానిలో ఉన్న బ్యాక్టీరియా జెమ్స్ అన్నీ చచ్చిపోతాయి. టిప్ నెంబర్ 6, కుంకుమ పెట్టుకునే ప్రతి ఒక్క భారతీయ మహిళకు ఉపయోగపడే చిట్కా అండి ఇది. కుంకుమ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు సరిగా అంటుకోకపోవడము లేదంటే పెట్టుకున్న కొన్ని మినిట్స్కే పోవడం జరుగుతుంది. అలా జరగకుండా పెట్రోలియం జెల్ ఉంటుంది కదా, వ్యాజరిన్ పెట్రోలియం జెల్, అది తీసుకొని మనం ఎక్కడైతే కుంకుమ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒకసారి అప్లై చేసేసి దానిపైన కుంకుమ పెట్టేసుకుంటే మీరు పెట్టుకున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుందో సేమ్ మీరు వాటర్ పడినంతసేపు అంతే నీట్గా ఉంటుందండి. మళ్ళీ మనం వాటర్తో వాష్ చేసుకునే వరకు కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కుంకుమ పెట్టుకునే వాళ్ళకి, ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ నచ్చిందా అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, దానివల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. టిప్ నెంబర్ 7, మనం శారీ కట్టుకుంటున్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు బ్యాంగిల్స్ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటామండి. కానీ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అది బ్యాగ్లో వేస్తాం కాబట్టి ఆ బట్టల్లో అటు ఇటు కదులుతూ ఉంటాయి, మనం పెట్టిన సెట్ పెట్టిన దగ్గర ఉండదు. అలాంటప్పుడు ఇలా మనం సెట్ చేసుకుంటాం కదా బ్యాంగిల్స్ని, వాటిని ముందుగా పిన్నీస్ పెట్టేసేసేయండి. అప్పుడు మనం శారీ కట్టుకోవడానికి పిన్నీస్ ఉన్నట్లుంటుంది, అలానే బ్యాంగిల్స్ సెట్ కూడా కదలదు. టిప్ నెంబర్ 8, గ్యాస్ పోయిపోయిన కొంచెం ఆయిల్ మరకలు లేదంటే కర్రీ మరకలు లేదంటే రైస్ అలా పడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం మసి క్లాత్ పెట్టామనుకోండి, దాన్ని కంపల్సరీ ఉతకాల్సి వస్తుంది. ఇందాక మనం ఫస్టే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు, వాటిని గ్యాస్ దగ్గర పక్కన పెట్టేసుకోండి. ఇలా పడినప్పుడు వెంటనే వాటిని తుడిచేసేయండి, ఎటు పడేస్తాం కాబట్టి వాటిని ఉతకాల్సిన అవసరం ఉండదు. ఇలాగ రీయూజ్డ్గా ఉపయోగపడుతుంది కూడా పాత క్లాతులు. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియోలో